नमस्ते वेलकम टू 910 टीवी ने अनुषा डिटेल्स चूस्ते मेगा हीरो साईधरम तेज निन्न प्रमादानिकि गुरैन विषयं तेलिसिंदे अपोलो आस्पत्रिलो तेज कु चिकित्स कोनसागुतुंदि मुग्गुर वैद्युल बृंदं पर्यवेक्षणलो चिकित्स पोंदुतुन्नारु कागा कोद्दिसेपटि क्रितमे हेल्थ बुलेटिन विडुदल चेशारु अपोलो वैद्युलु आयन आरोग्यं निलकडगा उंदनि अन्नि अवयवालु सरिगा पनिचेस्तुन्नायनि तेलिपारु क्लोज अब्जर्वेशन कोसं इवाल कूडा ICU लोने चिकित्स अंदिंचिनट्लु प्रकटिंचारु परीक्षल अनंतरं रेपु मरोसारी आरोग्य परिस्थितिपै अपडेट इस्तामनि तेलिपारु నిన్న కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఐక్యా సమీపంలో స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వేగంగా వెళ్తుండగా వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్ ను నియంత్రించలేక అదుపుతప్పి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు సాయిధరం తేజ్ పై కేసు కూడా నమోదు చేశారు. నిర్లక్ష్యం ర్యాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ ఐపీసీ 336 184 ఎంవి యాక్ట్ ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఇక రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి బయలుదేరిన సాయిధరం తేజ్ 7 గంటల 58 నిమిషాలకు కేబుల్ బ్రిడ్జ్ కి చేరుకున్నారు. 8 గంటల సమయంలో కోహినూర్ హోటల్ దాటి ఐక్య వైపుకు రాగా 8 గంటల 5 నిమిషాలకు బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం బారిన పడ్డారు. ఇక కొద్దిసేపటికే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మెగా ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి చేరుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు సందీప్ కిషన్ సైతం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు. సాయిధరం తేజ్ క్షేమంగా ఉన్నారని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని అల్లు అరవింద్ తెలిపారు. ఇక తన మేనల్లుడు నల్లుడు నటుడు సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని, త్వరలోనే సాయి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయిధరం తేజ్ గురించి ట్వీట్లు పెడుతున్నారు. బ్రదర్ సాయిధరం తేజ్ త్వరగా కోలుకోవాలని అని ఎన్టీఆర్ అన్నారు. రవితేజ, నిఖిల్, మంచు, మనోజ్, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు సైతం తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
సాయిధరం తేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించాడు సినీ నటులు ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వైద్యులతో మాట్లాడి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన త్వరలోనే కోలుకోవాలని కోరుకున్నారు ఇక సాయిధరం తేజ్ కు బైక్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో అప్పుడప్పుడు ఖరీదైన బైకులపై హైదరాబాద్ చక్కర్లు కొట్టేస్తుంటాడు 2020 లో ఒకసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు ఇక ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయిధరం తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు కాగా ఇది 1160 సీసీ తో నడిచే స్పోర్ట్స్ బైక్ 3 ఇంచుల ఉండడం ఈ బైక్ ప్రత్యేకత దీనిని లగ్జరీ బైకులకు పేరుగాంచిన ట్రైంప్ సంస్థ వారు చేసింది ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 16 షోరూంలు మాత్రమే ఉన్నాయి అయితే ట్రైమ్ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్ బైక్ ను కొద్ది రోజుల క్రితమే హీరో సాయిధరం తేజ్ స్వయంగా హైదరాబాద్ లో లాంచ్ చేశారు అప్పుడే ఈ బైక్ పై మనసు పారేసుకున్నాడు మెగా హీరో ఆ బైక్ కూర్చొని ఫోటోలు పోజులు ఇచ్చాడు అప్పటి వరకు వీడియోలు ఫోటోలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఇక మొత్తానికి ఆ బైక్ కొనుగోలు చేసి వాడుతున్నాడు సాయిధరం తేజ్ అప్పుడప్పుడు హైదరాబాద్ రోడ్లపై ట్రైమ్ బైక్ పై చక్కర్లు కొట్టేవాడు ఆ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురయ్యాడు సాయిధరం తేజ్ రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా లైవ్ లో అందిస్తారు రాణా చెప్పండి ప్రస్తుతం సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంశ ప్రస్తుతం వైద్య ముగ్గురు వైద్యులు సాయిధరం తేజ్ కి చికిత్సను అందిస్తున్నారు ఆయనకి అనేక రకాలుగా కూడా టెస్ట్ కూడా చేశారు ఇప్పటికే కూడా టెస్ట్ రిపోర్ట్ కూడా మనకి కాసేపట్లో రానున్నాయి ఇప్పటి వరకు అయితే ఆయన హెల్త్ కండిషన్ చాలా నిలకడగా ఉందని కూడా డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు మిగతా ఆయన ఆరోగ్య పూర్తి వివరాలు మాత్రం రేపు హెల్త్ బులెటిన్ మేము అందజేస్తాము లేకపోతే సాయంత్రానికి మాత్రం కాస్త మెరుగుపడితే పూర్తి వివరాలు అందజేస్తామనే కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మరో పక్క అయితే సాయిధరం తేజ్ రాత్రి ఏదైతే బైక్ మీద వెళ్ళినప్పుడు సంఘటన జరిగిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత దాని మీద మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు కూడా స్పందించడం జరిగింది ఓవర్ స్పీడ్ ఇసుక ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే ఒక నిర్ధారణకు వచ్చాము దాంతోపాటు సాయిధరం తేజ్ పైన ఇప్పటికే రాయదుర్గం పేస్లో కేసు కూడా నమోదు చేశామని కూడా చెప్పడం జరిగింది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలు కూడా ఇప్పటి వరకు మాకు తెలియలేదు మేము ఇంకా సిసి ఫుటేజ్ ను మేము పరిశీలిస్తున్నాం అనేసి కూడా చెప్పారు సాయిధరం తేజ్ తొందరగా కోలుకోవాలి అనేసి కూడా ఆయన ఆకాంక్షిస్తారు ఆయన కోలుకున్న తర్వాత ఆయన ఖచ్చితంగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మరిన్ని వివరాలు కూడా మేము సేకరిస్తామనేది కూడా చెప్పడం జరిగింది అయితే కేబుల్ బ్రిడ్జ్ పై మాత్రం 35 నుండి 40 స్పీడ్ మించి వెళ్ళకూడదు అనేది ఒక నిబంధన ఉంది కానీ అంతకు ఎక్కువ స్పీడ్ తో సాయిధరం డ్రైవ్ చేశారనేది కూడా అది కూడా చాలా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కూడా కనపడ్డది లెఫ్ట్ సైడ్ నుండి టేక్ ఓవర్ చేయడం ట్రాఫిక్ రూల్స్
రూల్స్ కి విరుద్ధం కాబట్టి సాయిధరమ్ తేజ్ లెఫ్ట్ సైడ్ టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నించాడు. అందుకే అతని పైన మేము కేసు నమోదు చేశామనేసి కూడా వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ సంఘటన మీద సాయిధరమ్ తేజ్ ఆప్తమిత్రుడైనటువంటి ప్రస్తుతం మా అధ్యక్షుడైనటువంటి నరేష్ కొడుకు నవీన్ వీళ్ళు కూడా స్పందించడం జరిగింది. నరేష్ కూడా ఈ విషయం మీద స్పందించి సాయిధరమ్ తేజ్ నవీన్ తరచుగా బైక్ రైడింగ్ లకు వెళ్తుంటారు, వారు కొంచెం ఎక్కువగా వెళ్తుంటారు, నేను కొంచెం వారిని మందలిద్దామనుకున్నాను, అంత లోపల ఇంత జరిగింది అనేసి కూడా ఆయన ఒక అనుమానం వచ్చేలాగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కూడా కొత్త అసలు నిజంగానే నవీన్ కానీ అలాగే సాయిధరమ్ తేజ్ కానీ మరొక వ్యక్తి ఏమన్నా రేసింగ్ కి పాల్పడాలని లేకపోతే పోటీ పడాలని ఉద్దేశంతో ఏమన్నా ప్లాన్ చేశారన్న దానిపై కూడా ఆరా చేశారు. కానీ అలాంటి ఆధారాలు అయితే ఎవరికి కూడా దొరకలేదు. సీసీ కెమెరాల ఫుటేజ్ లు పూర్తిగా ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా ఆయన యాక్సిడెంట్ అయినంత పరిసర ప్రాంతం వరకు కూడా వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన బండి నెంబర్ ప్లేట్ ప్రకారం ఇప్పటికే ఆయన బండిని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా తీసుకెళ్లిపోయారు. రాయదుర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటికే తీసుకెళ్లారు కాబట్టి. కానీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర మాత్రం అభిమానులు పెద్ద స్థాయిలో వచ్చారు. సాయిధరమ్ తేజ్ హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది మాత్రం అభిమానులు ఆందోళనకరంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో కానీ మిగతా వాళ్ళతో కానీ అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్ర ప్రాంతంలో అయితే సాయిధరమ్ తేజ్ వెంటనే కోలుకోవాలనేది అనేక గుళ్ళో కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఆయన కోరుకోవాలనేసి ట్విట్టర్ వేదిక కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా హాస్పిటల్కి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. ఇంతకుముందు నారా రమేష్ కానీ, గోపిచంద్ మల్లేని కానీ, తలకాసాది కానీ, శ్రీకాంత్ కానీ, అలాగే తెలంగాణ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, అలాగే రామ్ చరణ్ తేజు, మంచి లక్ష్మి, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ ని చూడడానికి వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా వచ్చారు. ఎప్పటికప్పుడు అభిమానులకి సాయిధరమ్ తేజ్ సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ అలాగే హెల్త్ సమాచారాన్ని కూడా ఇటు మెగా హీరోలు అందరూ కూడా తమ ట్విట్టర్ వేదిక గానీ ఫేస్బుక్ వేదిక గానీ పంచుకుంటున్నారు. ఎందుకంటే అభిమానులు ఆందోళన చెంది ఇక్కడ అపోలో హాస్పిటల్ పరిసరాలతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ మంది కూడా పేషెంట్లు కూడా వస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంబులెన్స్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా గుమి కూడుకుండా ఉండేందుకు కూడా ఎవరు ఇక్కడ రావద్దనేది కూడా వేడుకున్నారు. ఇంకోటి సోషల్ మీడియాలతో ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో వాటి మీద కూడా ఎవరు నమ్మద్దు అనేసి కూడా ఆయన ఆరోగ్యం చాలా స్టేబుల్ గా ఉందనేసి కూడా చిరంజీవి గారు ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ప్రకటించిన నేపథ్యంలో ఏదనమాట. కానీ ఈ విషయము ఇంకా ఆయన సాయంత్రం లోపల మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ఆయన హెల్త్ కండిషన్ గురించి. అనుష రాణా చెప్పండి, అతి వేగ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది, దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటి వరకైతే వచ్చి బయటకు వచ్చి ఎవరు కూడా స్పందించిన దాకలేదు. కేవలం ఆయన హెల్త్ కండిషన్ గురించి మాత్రమే ఆయన నిలకడగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం ఉన్నాడు, ఖచ్చితంగా మరో 12 గంటల లోపల ఆయన మాతో మాట్లాడతాడు. మేము కూడా ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది కూడా వివరాలు తీసుకుంటామన్న దానిపైన కూడా చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఈ అసలు ఈ ప్రమాదాన్ని గురించి కానీ ఆయన ఎంత స్పీడ్ వెళ్ళాడని కానీ ఏ సమయానికి వెళ్ళాడని కదా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సాయిధరమ్ తేజ్ మదర్ కూడా చాలా ఆమె రాత్రి నుంచి కూడా ఏం తినకుండా కూడా హాస్పిటల్లో ఉంటుంది. ఇంతకు ముందే సురేఖ గారు కూడా వచ్చారు, పరామర్శించారు. ఆవిడ ఉదయాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చడం జరిగింది. అనేక మంది కూడా ఇక్కడ కుటుంబ సభ్యులకి ఇక్కడ టిఫిన్స్ చేయమన్నా కూడా ఎవరు చేయకుండా ఉన్నారు. ఇంకొకటి ఎప్పటికప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ తగిన సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా డాక్టర్లతో చర్చించారు. దాదాపు 5 నిమిషాల తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయన కేటీఆర్ కూడా చేరవేయడం జరిగింది. ఒకవేళ కేటీఆర్ కూడా ఇవాళ ఆయన అపోలో హాస్పిటల్ కు వచ్చి సాయిధరమ్ తేజ్ ని పరామర్శించే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇక్కడ సెలబ్రిటీస్ కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. ఇటు పోలీసుల కథనం కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మాత్రం సాయిధరమ్ తేజ్ మాత్రం ఖచ్చితంగా ఏదైతే హైవే దీని మీద నిర్దేశించినటువంటి వేగం ఏదైతే 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు ఉందో ఆ వేగాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన ఉల్లంఘించారు. ఆయన ఉల్లంఘించడంతో పాటు ఆయన ఎప్పుడు కూడా లెఫ్ట్ అనేది టర్న్ తీసుకోకూడదు. ఈ నేపథ్యంలోనే ఆయన జారి పడడం జరిగింది. అది ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగానే ఉంది కాబట్టి అందుకనే మేము ఆయన పైన కేసును కూడా నమోదు చేశామనేది కూడా
మాదాపూర్ డీసీపీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు డాక్టర్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఐసీయూలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 24 గంటల పాటు క్లోజ్ మానిటరింగ్ చేసిన తర్వాత మాత్రమే మరిన్ని డీటెయిల్స్ కూడా చెప్తామంటున్నారు. ఇప్పుడు ఆయనకు తగిలినటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవంత అంత ప్రమాదకరమైనది కాదు. ఖచ్చితంగా కూడా ఆయన కోలుకొని మళ్ళీ ఆయన తన సినిమాలకు కూడా వెళ్ళబోతున్నాడు అనేసి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రిపబ్లిక్ సినిమాకి సంబంధించినటువంటి కూడా ఇప్పుడే రిలీజ్ కూడా రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యి మొన్ననే ఒక సినిమా సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. దానికి మంచి స్పందన కూడా లభించింది. ఈ నేపథ్యంలో నిన్న పండగ కావడంతో కాస్త జాలీగా ఒక డ్రైవ్ కి వెళ్ళొద్దామనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుందని నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ అత్యంత ఖరీదైనటువంటి బైక్ మీద ఆయన వెళ్ళడం జరిగింది. ప్రమాద శాస్తు ఆయన కింద పడడం జరిగింది. ఇదన్నటి కానీ పుట్టాహుటన 108 సిబ్బంది అక్కడ చేరుకొని ఆయనకి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన్ని మొదటగా గుర్తుపట్టింది మాత్రం 108 సిబ్బంది. వెంటనే కూడా వారు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వెంటనే కూడా ఆయనకి వెంటిలేషన్ మీదకి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని టెస్టులు చేశారు. వెంటనే కూడా అపోలో హాస్పిటల్లో వైద్యులు ఉండుకొని మెడికల్ హాస్పిటల్ డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ మెరుగైన వైద్యం కోసం ఆ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్కి తీసుకురా పంపించండి అనేది కూడా అధిక డాక్టర్లు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వారు వెంటనే కూడా అంబులెన్స్ లో కూడా పంపించి ఇక్కడ అపోలో హాస్పిటల్లో చికిత్స చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంఘటన ఏదైతే తెలిసిన వెంటనే ఉటాహుటన పవన్ కళ్యాణ్ గారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి వచ్చి పరామర్శించి అభిమానులకు అందరికీ ఎవరు అధైర్యపడద్దు అనేసి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం అనేది, దాంతో ఆందోళన అనేది కాస్త తగ్గుముఖం పట్టింది చెప్పొచ్చు. ఇంతవరకు కూడా ఇంకా ఇప్పుడు పొద్దున డాక్టర్లు విడుదల చేసినటువంటి ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో ఆ హెల్త్ బులెటిన్ ఆధారంగా చేసుకుని ఇంకా ఆయన వెంటిలేషన్ మీద ఉన్నాడు, ఇంకా ఐసీయూలో ఉన్నాడు అనే నేపథ్యంలో కొంతమంది ఆంధ్రలో ఉన్నటువంటి అభిమానులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాయిధరమ్తో వెంటనే కోలుకోవాలనేసి ఆయన ఆయురారోగ్యాలతో బయటికి రావాలనేసి కూడా అందరూ వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు గుంపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అనుష ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కాన్షియస్ లో ఉండి వైద్యులు చేసే దాని ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నాడంటారా? రానా చెప్పండి, సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కాన్షియస్ లో ఉండి వైద్యులు చేసే ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నాడంటారా? ఆయన బాడీ అయితే సహకరిస్తుంది. డాక్టర్లు కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టెస్టులకు కానీ ట్రీట్మెంట్ కానీ అన్నిటికీ కూడా ఆయన సహకరిస్తున్నాడు అనేసి డాక్టర్లు ఇంటర్నల్ గా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా అయితే ఎవరు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి కనపడలేదు. మరో 12 గంటలు మాత్రం గడిస్తే మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో మేము వెల్లడిస్తాం. అంతవరకు మేము ఏం చెప్పలేము. కానీ ఇప్పుడైతే ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నాడు. ఇప్పటికే మేము దాదాపు ఏ కేసు వచ్చినా ఇదెంతో యాక్సిడెంట్ లో ఏ కేసు వచ్చినా దాదాపు 44 గంటల పాటు మేము క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తాము. 44 గంటలు మానిటరింగ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పెయిన్ ఉంది, ఎక్కడెక్కడ బోన్స్ తిరిగి అనే దాని మాత్రం మేము అవన్నీ స్కానింగ్ లో చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాము. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ పెయిన్స్ దీర్ఘకాలంగా ఉంటాయి కాబట్టి కొంచెము ఆ చికిత్స కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరో 12 గంటలు అయిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామనేది కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది.
మెగా హీరో సాయిధరం తేజ్ నిన్న ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రికి తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. ముగ్గురు వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నాయని తెలిపారు. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఇవాళ కూడా ఐసీయూలోనే చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు మరోసారి ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తామని తెలిపారు.